భారత దేశ ప్రజాస్వామ్యంలో దిక్సూచి దిశ దశ నిర్దేశనటువంటి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారని స్పీకర్ తమ్మినేని గుర్తు చేశారు. అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థిక రాజకీయ సామాజిక తత్వవేత్త देश बलह बड़ वर्ग हक प्रदाता अंटे मुख्य वील की रिजर्वे लेकिन सामनत्व मन को रादन ची एससी एसटी बीसी मैनारटी रिजर्वे कल सत्संकल तो यहना राज భారత రాజ్యాంగం అన్నటువంటిది ఈ రోజు ప్రపంచ దేశాలలో అత్యంత ఉత్తమమైనటువంటి రాజ్యాంగం. చాలా దేశాల్లో ఇస్లామిక్ నేషన్స్ లో మతమే వాళ్ళకి మత గ్రంథమే వాళ్ళకి రాజ్యాంగం. కానీ మనకి ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు దిక్సూచి అలాగే దశా దిశలను నిర్దేశించినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ఆయన తెలుసు కొలంబియా యూనివర్సిటీలో పట్టభద్రులైన డాక్టరేట్ తీసుకున్నారు, అలాగే లండన్ యూనివర్సిటీలో కూడా తీసుకున్నారు. ఆయనకి మరణానంతరం భారతదేశం ఈరోజు భారత రత్న అన్నటువంటి బిరుదుతో కూడా మరి ఇవాళ గౌరవించడం మనందరికీ తెలుసు. ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే చిన్నతనంలోనే చాలా కష్టాలు అనుభవించారు. సామాన్యుడు పడుతున్నటువంటి ఈతి బాధలు ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళకి ఏ విధమైనటువంటి సమానత్వం మనకు తేవాలి, సమాజంలో అంతరాలు అంతర్గతాలు కాబట్టి వీటిని అంతరాలు మాపాలంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్దేశించినటువంటి ఒక